నీ ఇష్టం రామకృష్ణపురం. అందరికి నమస్కారం. నాకు చిన్నకున్నప్పుడు సినిమాలు యాక్ట్ చేయాలని చాలా ఉండేది. కాకపోతే మేము 9 మంది పిల్లలం, లాస్ట్ నేనే ఎర్రగుండేది, నేనే మా అల్లరి చేసేది నేనే. అయితే మా వాళ్ళు అమ్మ మేము పంపం పంపం అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు సినిమాల్లో ఎట్లుండేదంటే ఫ్లోర్ బెడ్స్ లాగా ఉండేది, మెట్ల మీద కూర్చునే. అక్కడ వాడు ఇది పోస్తే బయటకు వచ్చేది. సినిమా చూడడానికి పైకి ఎక్కేవాళ్ళం. అంత కష్టాలు పడేది. అమ్మ వద్దు బిడ్డ అట్లాంటి బోకు వద్దులే అన్నారు. ఆయన తర్వాత నాకు ఆ కోరిక ఎట్లా అంటే నా బంగారం తీర్చాడు. ఏంటంటే ఒక కళాకారుడు నిజంగా చెప్పాలంటే ఇంతమంది అంటే మనం ఎన్నో బాధలు అనిపిస్తాం, చాలా బాధలు ఉంటాయి, చాలా హ్యాపీ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఏముంటాయి, ఒక్క సినిమా ద్వారానే అది మనం పొందుతాం ఆ ఆనందాన్ని. ఒక కళాకారుడు కలెక్టర్ అవ్వచ్చు, ఒక కళాకారుడు మినిస్టర్ అవ్వచ్చు, ఒక కళాకారుడు బిచ్చగాడు కావచ్చు, అన్నీ కలిపి చేసేవాడే కళాకారుడు. మనకి ఇంతమంది ఆనందాన్ని కలగజేసేదే కళ. అసలు అటువంటి కళని ఎన్ని బాధలున్నా 500 200 పెట్టి ఆ సినిమా చూసి తృప్తి పొందుదాం. మంచిగా ఉంటే ఆహా ఇదా ఇదా ఇది మంచి ఇది చెడు అని తెలుసుకుంటాం. అట్లాంటి అవకాశం వీళ్ళందరికీ వచ్చినందుకు నాకు ఎంత హ్యాపీ. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఎందుకంటే నా కళ నేను ఎట్లా చూసుకోలేకపోయా, నా కొడుకు ద్వారా చూసుకుంటున్నా. బిగ్ బాస్ అప్పుడు కూడా నాకేం తెలియలే, ఏంటంటే వీడేంటి ఈ బిగ్ బాస్లో పోయి వీడెట్ట గెలుస్తాడు, అసలు ఎట్ట గెలుస్త, ఎప్పుడు నవ్వుతాడు, వాళ్ళు కత్తులతో పడుస్తుంటారు, ఒకళ్ళు ఏమో ఎక్కిరిస్తున్నారు. అట్లాంటప్పుడు కూడా నా కొడుకు భరించినప్పుడు నన్ను అడిగేవాళ్ళు ఏడ్చున్నా, ఎందుకదే అది రియల్ పడాలి, ఎవడి టాలెంట్ పట్టి బయటికి రావాలి అనుకునేది. నేను లోపల పోయినప్పుడు వీంతో స్పెషల్గా లేను, నేను నా పిల్లలందరూ ఆ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరితో ఉన్నా, వాళ్ళందరూ చాలా హ్యాపీగా నన్ను నా చూసే ఆడియన్స్ కూడా నా కొడుకుతో పాటు నన్ను కూడా అడుగుతారు, అమ్మ అమ్మ బాగుందా, కళావతి బాగుందా అని. ఎన్ని ఫోన్లు వస్తాయి. జీవితంలో ఏ తల్లికైనా ఇలాంటి కొడుకు పుట్టినందుకు అసలు నాకు అదృష్టవంతరాలు లేదు. ఎందుకంటే 3 కొడుకులో 3 రత్నాలే, 2 కోడళ్ళు వాళ్ళు రత్నాలే. ఎందుకంటే నా కోడళ్ళు పక్కకు వస్తే నన్ను ఏమంటారు, మీ అమ్మ అడుగుతారు. అది చాలు కదా, అది చాలు. మేమంతా ఉమ్మడి కుటుంబంలో ఉంటాం, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్మే. ఇప్పుడు విన్నారుగా కళావతి అంటాడు, కళావతి ఏం చేస్తున్నావు, డబ్బులు కావాలా డబ్బులు కావాలా అంటాడు. అంత మంచోడు బంగారు కొడుకమ్మ రాడు. ఫ్రెండ్స్ కంటే ప్రాణం, ఫ్రెండ్స్ అంటే ఇష్టం. నేను కూడా అనుకున్నా కళామ తల్లికి అంకితం చేశా, ఫ్రెండ్స్కి అంకితం చేశా, వాళ్ళు కూడా వీడంటే ప్రాణం. వాళ్ళ ద్వారానే నా కొడుకు ఇంత పెద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు. అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అంటే నువ్వు నా ఫ్రెండ్వే, ఏదో వచ్చినాం బయటికి కానీ అట్లా దోస్తువే. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వెయిట్ చేసినందుకు. అందరికీ పేరు పేరున